పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలపు ధ్యానాలకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 11వ వచనము. ప్రభువు ఈ విధముగా బోధింపనారంభించను, మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడునూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయినవాడు అతని కంటే గొప్పవాడు అని యేసు బోధించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు 2000 సంవత్సరాల క్రితం బెత్లహేములో జన్మించటానికి 1 నెల రోజుల ముందు పరలోకము నుండి దేవుని యొక్క దూతలు ఒక అడవిలోనికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి జంతువులన్నిటితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, లోకరక్షకుడు మెస్సయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన దగ్గర ఎవరుండాలి, కాపలాగా ఆయనకి అత్యంత చేరువలో ఎవరుండాలి, ఎవరు అర్హులు అనే దాన్ని నిర్ణయించటానికి ఈ దేవుని యొక్క దూతలు జంతువులన్నిటికీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరు ఉంటే మంచిది అని అడిగారు. వెంటనే గర్వంతో ఉప్పొంగినటువంటి సింహం ముందుకు దూకి ఈ విధంగా చెబుతూ ఉంది, ఇదిగో రాబోయేటువంటి క్రీస్తు భగవానుడు, రాబోయేటువంటి దివ్య బాలుడు, సర్వశక్తిమంతుడు దేవుని యొక్క కుమారుడు, ఆయన యూదా గోత్రపు సింహం, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయినటువంటి యూదా గోత్రపు సింహం అనేటువంటి ఆ పుట్టబోయేటువంటి బాలయేసు దగ్గర ఒక రాజు, మృగరాజు అయినట్టు నేను మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండటానికి వీలులేదు అన్నాడు. వెంటనే దేవుని యొక్క దూతలు అన్నారు, నీలో చాలా గర్వం ఉంది, గర్వం ఉన్నటువంటి వారు దేవుని దగ్గర ఉండలేరు, కాబట్టి నువ్వు అనర్హుడివి, వెళ్ళిపో అన్నారు. ఆ తరువాత వెంటనే పక్షులన్నిటిలో కూడా అతి సుందరమైనటువంటి నెమలి ముందుకు వచ్చి నాట్యమాడుకుంటా పురివిప్పి, ఇదిగో పుట్టబోయేటువంటి ఆ పసిబాలుడు సకల లోకాలలో కూడా అతి సుందరుడు, 10,000లో సుందరుడు, అందమైనటువంటి వాడు, సౌందర్యానికే ఆది అంతము ఆయన. అటువంటి దేవుని దగ్గర పక్షులన్నిటిలో కూడా అందమైనటువంటి దానిని నేను మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదని చెప్పింది. వెంటనే దేవుని యొక్క దూతలు అన్నారు, నీలో నేనే అందగత్తని అనే గర్వం ఉంది, కాబట్టి నీవు కూడా ఆ గర్వంతో దేవుని సన్నిధిలో ఉండటానికి అనర్హురాలివి, వెళ్ళిపో అన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి నక్క, ప్రియ స్నేహితులారా, పుట్టబోయేటువంటి వాడు ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి వాడు, ఆయనే అత్యంత జ్ఞాని. నక్క జిత్తులు మారిదానని నేను, తెలివైనటువంటి దానని నేను, కాబట్టి నేనే ప్రభువు దగ్గర ఉండాలి అని చెప్పింది. నీలో అంత మాయ, కపటము, మర్మం ఉంది, నీవు కూడా ఆ నిష్కల్మషుడైనటువంటి బాలయేసు దగ్గర ఉండటానికి అనర్హుడివి, వెళ్ళిపో అన్నారు. అయితే ఒక మూలన భయం భయంగా ఆ ఎద్దులు, ఆ ఆవులు, ఆ గేదెలు, ఆ గొర్రెలు ఆ మూలన ఎక్కడో దూరంగా ఉన్నాయి. దేవుని యొక్క దూతలు అన్నారు, మీరు మీరిటి రండి, మీరెందుకు ఉండకూడదు బాలయేసు దగ్గర, అమ్మో మేమా, మేము వట్టి పిచ్చి మొకాలం, మేము నోరు లేనటువంటి వాళ్ళం, మా యజమానుడు మా ఆసామి పాలు తీసుకుంటే తీసుకోమంటాం, అదేవిధంగా మమ్మల్ని పొలం దున్నటానికి మమ్మల్ని ఎప్పుడు కొడుతూనే ఉంటారు, మీ జ్ఞానులం కాదు, మేమంత బలమైనటువంటి వాళ్ళం కూడా, ఏనుగంత బలమైనటువంటి వాళ్ళం, సింహమంత బలమైనటువంటి వాళ్ళము కూడా కాదు, మేము అనర్హులమండి, మేం పనికిరానటువంటి వాళ్ళం, చెప్పాయట ఈ ఎద్దులు, ఆవులు, గేదెలు, గొర్రెలు. అప్పుడు అన్నారట దేవుని యొక్క దూతలు, ఇదిగో దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, దేవుని దగ్గర ఉండాలి అంటే ఉండవలసినటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, దీనత్వము, వినయము. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే స్వయముగా ఒక మనిషిగా తనను తాను తగ్గించుకుంటున్నాడు,
ముల్లోకాలను కలిగజేసినటువంటి పరలోక భూలోక పాతాళ లోకాలను సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడే తనను తాను తగ్గించుకొని శరీరధారిగా మన మధ్యలో జన్మిస్తున్నాడు. ఆయన దగ్గర ఉండాలి అంటే దీనత్వం ఉండాలి అని చెప్పారట. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, రాబోయేటువంటి ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు ప్రభు, ఆ బాలయేసు మన హృదయాలలో జన్మించాలి అంటే మనలో ఉండవలసినటువంటి మొట్టమొదటి సుగుణం దీనత్వము, వినయము. అందుకే క్రీస్తు ప్రభు ప్రియ స్నేహితులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో 3వ వాక్యములో ఈ విధంగా అంటున్నాడు, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అంటున్నాడు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో ఏమైనా గర్వం ఉందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం చదువుకున్న సువిశేషం, ఈనాటి సువిశేషంలో ప్రియ స్నేహితులారా, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 11వ వాక్యములో ఈ విధంగా యేసుప్రభు అంటున్నాడు బాప్తిస్మ యోహాను గురించి, మానవులందరిలో కూడా బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవడు పుట్టలేదనని యేసుప్రభు నిఖచ్చిగా చెప్తున్నాడు. కానీ బాప్తిస్మ యోహాను ఏమంటాడు? ఎప్పుడైతే ఆయన యోర్దాను నదిలో ప్రజలందరికీ జ్ఞానస్నానాన్ని ఇస్తున్నాడో ఆ సమయంలో ప్రియ స్నేహితులారా, ప్రజలు వచ్చి అడుగుతున్నారు, నీవు మెస్సయ్యావా, నీవెవరివి అని అడిగినప్పుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు, నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే అధికుడు, నేను పాపక్షమాపణ కొరకై నీటితో మాత్రమే జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను, కానీ నా తరువాత రానున్నటువంటి వాడు ఆత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును, నేను ఆయన చెప్పుల వారును తాకటానికి కూడా నేను అయోగ్యుడని, నేను యోగ్యుడను కాను అని దీనత కలిగి జీవించాడు. ఎందుకని యేసుప్రభు బాప్తిస్మ యోహాను గారికి అంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాడు? మానవులందరిలో కూడా బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవడు పుట్టలేదు అని ఎందుకని అంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు యేసుప్రభు బాప్తిస్మ యోహాను కంటే? బాప్తిస్మ యోహానులో ఉన్నటువంటి దీనత్వము, వినయము. ప్రియ స్నేహితులారా, లోకం ఎలాగా ఉంది? ఒకసారి చూస్తే, అవకాశం వస్తే అవసరం తీర్చిన వాణ్ణి కూడా మోసం చేసి, నేనెప్పుడు అందలం ఎక్కుదామా, నేను అధికారాన్ని ఎప్పుడు ఎక్కుదామా, దోచుకుందామన్నట్లుగా ఉన్నారండి. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడానికి సిద్ధముగా ఉన్నారు. తల్లి పాలు తాగి తల్లికే ద్రోహం చేసేటువంటి రోజులు ఇవి ప్రియ స్నేహితులారా. ఇటువంటి రోజులలో ప్రియ స్నేహితులారా, ఈ ఆగమన కాలములో క్రీస్తు ప్రభువు తన యొక్క వాక్యము ద్వారా మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. అదేమిటి అంటే, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. బాప్తిస్మ యోహాను గారిని ఈ ఆగమన కాలములో మనందరి కూడా సుమాతృకగా, సాదృశ్యముగా ఉంచి, బాప్తిస్మ యోహాను వలె మీరు కూడా దీనత కలిగి జీవిస్తే అప్పుడు ఆ బాలయేసు మీ హృదయాలలో జన్మిస్తాడు అని మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనలో ప్రియ స్నేహితులారా, నేను తెలివైనటువంటి వాణ్ణి, జ్ఞానగర్వము, నేను అందమైనటువంటి వాణ్ణి, అందంగా ఉన్నాననేటువంటి గర్వము, నేను మాకు డబ్బు బాగా ఉంది ధనగర్వము, నేను బాగా ఉన్నతమైన అంతస్తులో ఉన్నాను ఈ యొక్క అంతస్తు గర్వము, లేకపోతే నేను ఎక్కువ వర్గములో పుట్టాను వర్గగర్వము, గర్వము ఏదైనా కానీ పాపానికి కారణమే. గర్వము వినాశనానికి ముందుగా నడుస్తుందంటండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనలో ఈ ఆగమన కాలంలో ఏ విధముగానైనా గర్వం ఉన్నట్లయితే, దేవా, మాలో ఉన్నట్టు ఈ గర్వాన్ని తొలగించండి ప్రభువా, దీనత్వాన్ని మాకు నేర్పించండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఏమిటి అంటే, దేవుడు మహోన్నత స్థలములలో ఉండును, అదేవిధంగా దీనాత్ముల మనస్సులలో ఉంటాడు అని చెప్తుంది. ప్రభువును ప్రార్థించుకుందాం. తండ్రి, మాలో నుండి గర్వాన్ని తీసివేయండి, దీనతని, వినయాన్ని మాకు నేర్పించండి. ఆ విధంగా మిమ్మల్ని మేము మాకు హృదయంలో జన్మింప చేసుకునేటట్లుగా మమ్ము దీవించండి నా ప్రభువా అని ఆ దేవాది దేవుని నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మా కొరకై మానవునిగా నేను నీవు తగ్గించుకొని దీనత్వముతోటి ఈ లోకములో జన్మించినందుకు గాను మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ బాలయేసువా, మాలో ఒకవేళ
గర్వము, ఈర్ష్య, ద్వేషము ఉన్నట్లయితే వాటిని మా నుండి దూరముగా పారద్రోలండి ప్రభుగా. మాకు దీనత్వాన్ని, వినయాన్ని నేర్పించండి తండ్రి. ఇదిగో ఈ సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా నీ ప్రేమతో నింపమని, వారి కుటుంబాలను నింపమని, వారి యొక్క బిడ్డలను దీవించమని వేడుకొనిచున్నా. అదేవిధంగా ప్రభుగా ఆత్మలు నీ నుండి దూరమైపోయి నశించిపోతున్నటువంటి ఆత్మలన్నింటినీ ప్రభువా మరల మీ సన్నిధికి ఆహ్వానించుకునండి, మీ హృదయము తట్టు ఆకర్షించండి. మరొక్కసారి ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరొక 10 మందితో షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్.